వచ్చేయండి సార్. భాష శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులతో 4 సంవత్సరాలు దిగ్విజయంగా మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన ప్రతి గ్రామం కూడా అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందనే తలపించే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్కన ప్రతి గడపలో సంక్షేమం వెళ్ళి విరిసేలాగా పరిపాలన, నభూతో నభవిష్యత్ అన్న రీతిలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజున 211,000 కోట్ల రూపాయలు సరాసరి నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి, పేదవారి ఖాతాలోకి. ఈరోజు నాకు ఒక గురుతర బాధ్యత, 30 లక్షల అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి శరవేగంగా ఆ ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా కంప్లీట్ చేయడానికి నాకు కూడా ఆయన క్యాబినెట్లో ఒక బాధ్యతని, గృహ నిర్మాణ శాఖ బాధ్యతని చెప్పిన జగనన్నకి సర్వదా కృతజ్ఞత తెలియజేస్తూ, ఏ విధంగా అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో 4 సంవత్సరాల పాటు నభూతో నభవిష్యత్ అన్న విధంగా పరిపాలన సాగుతుందో, ఎంతమంది సికండులు అడ్డుపడ్డ, ఎంతమంది రాక్షసులు అడ్డుపడ్డా, ఎంతమంది దుర్మార్గులు అడ్డుపడ్డా, ప్రజల మనసుల్లో చెరగని సుస్థిరమైన స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న ఈ పరిస్థితిలో, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవసరం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాత్రమే కాదు మా కుటుంబాన్ని, మా కుటుంబంలో అన్నగా ఉన్నాడు, తమ్ముడుగా ఉన్నాడు, నా మేనమామగా ఉన్నాడని చెప్పేసి ప్రతి కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డి గారిని తన కుటుంబ సభ్యులాగా ఈరోజున ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉన్నారంటే నిజంగా ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా, రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే జగనన్న 4 అడుగులు ముందుకు వేసి ఇంత మంచి చక్కని పరిపాలన ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 25-30 సంవత్సరాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేసి ఈరోజున ఆయన్ని, స్వామివారిని వేడుకున్నాం. ఎటువంటి అడ్డంకులు లేకుండా బ్రహ్మాండంగా ఆయన పరిపాలన సాగాలని చెప్పేసి స్వామివారిని ఈరోజున వేడుకోవటం కూడా జరిగింది. ఏ చంద్రబాబు నాయుడా, నిన్న నా ప్రెస్ మీట్ చూసినట్లు మేనిఫెస్టోని చించి ముక్కలు చేసి చంద్రబాబు నాయుడికి పార్సిల్ పంపిస్తా ఉన్నా. ఎందుకంటే 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, 650 హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు, దానిలో 10 హామీలను కూడా నెరవేర్చుకోలేపాడు, చించి పారేసి చంద్రబాబు నాయుడు మొహం అనుకుంటా. నిన్న కాక మొన్న మళ్ళీ రాజమండ్రిలో ఒక మేనిఫెస్టో, సిగ్గులేని చంద్రబాబు నాయుడు
మానవత్వం లేని చంద్రబాబు నాయుడు, విలువలు లేని చంద్రబాబు నాయుడు, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు, ఒక డర్టీ ఫెలో చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు గురించి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఎంత చెప్పుకున్నా అంత తక్కువే. ఎందుకంటే మురికి పట్టి మలినమైపోయిన చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మరు, కాక నమ్మరు. 100 వాగ్దానాలు కాదు, 100 కోటి వాగ్దానాలు ఇచ్చినా అవన్నీ చించి చంద్రబాబు నాయుడు మొహాన్ని కొడతారు.